ప్రపంచం మొత్తం ఆడుకుంటుంది మూవీ అయితే మటుకు. కలికి 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 అని కాకిలా తినేసింది గైస్ మా ఆవిడ. అదిగో ఆవిడ కూడా అంటున్నాడు మా ఆవిడ కూడా కలికి కలికి అని కాకిలా తినేసింది అన్నమాట. ఇదిగో మా ఆవిడ కోసం లైక్ లిటరల్లీ మా డాడీ, నేను అండ్ అలాగే నా యూట్యూబ్ మిత్రులు, రాజమండ్రిలో సబ్స్క్రైబర్లు అందరు ఏటాడి 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 ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్ షో తీసుకొచ్చామండి టికెట్లు. దీనికి బాగా వాచిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మూడు అమ్మగారిని లేపి 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 నేను లెగ్గొట్టిన తర్వాత లేచారన్నమాట అమ్మగారు. 3:20 ఎంత అయింది అప్రాక్సిమేట్లీ టైం. ఇప్పుడైతే కనుక కలికికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఏమే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నావా? మరి మరి పెట్టుకోరు ఏంటి? పెట్టుకున్నావా? మరి నేనైతే నోటర్లో పోతున్నా గైస్. ఓకే మన నోటర్లో పోతేనే మంచిది, బాగుంటది సార్, బాగుంటది, హోప్స్ ఉంది. నాగశ్విన్ డైరెక్షన్ మీద కొంచెం ఉంది అండ్ అలాగే ఆ ట్రైలర్ అది చూసాక సేమ్ ఆదిపురుష్ బడ్జెట్ 500-600 crores లో సేమ్ అదే బడ్జెట్ లో గ్రాఫిక్స్ కానీ ఆ టేకింగ్ కానీ అంతా కూడా ట్రైలర్లో తెలిసిపోయింది. బాగుంది నిజంగా. అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ గారి కోసం వెయిటింగ్, కమల్ హాసన్ గారి కోసం వెయిటింగ్, అండ్ అలాగే డీక్యూ గారి కోసం వెయిటింగ్, అండ్ అలాగే ఇంకా ఎంతమంది ఉన్నారు దీపికా పడుకునే ఉన్నారు. ఈ రివ్యూ మొత్తం అంతా కూడా ఎలా ఉంటది అంటే నాన్ లైక్ ఫ్యాన్ బాయ్ నేను అంటే ఫ్యాన్ అంటే ఫ్యానే మరి అంత డైహార్డ్ కాదు, నాన్ ఫ్యాన్ బాయ్ రివ్యూ, డైహార్డ్ ఫ్యాన్ రివ్యూ. ఓకే ఇక్కడ బయాస్డ్ ఉంటది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు థియేటర్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము వెళ్తున్న థియేటర్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోతున్నారు అన్నమాట. కొత్త థియేటర్ ఈవిడ గారి కోసం, కొత్త థియేటర్ లో మొదట ఆట, మొదటగా కలికి, మొదటగా ప్రభాస్ మూవీ, అన్ని మొదటే అండి అది. అండ్ మీరు ఈ పాటికి లైవ్ చూసే ఉంటారు. సో థియేటర్ దగ్గర హడావుడు జరుగుంటే ఓకే, హడావుడు జరగకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానని అర్థం. సో థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను అదంతా కూడా తర్వాత మాట్లాడతాను. అండ్ హానెస్ట్గా ఉంటుంది రివ్యూ నాదైతే, దీన్ని బయస్ట్ ముందే చెప్పేస్తున్నాను. అండ్ అలాగే లైక్ కొట్టేసండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ లైక్ వేసుకోండి. నాగేశ్వర్ ఫ్యాన్స్ ఉన్న లైక్ వేసుకోండి, కమలాసంగ ఫ్యాన్స్ ఉన్న లైక్ వేసుకోండి. చెప్తే పోలే అందరి పేర్లు ఇస్తే లైక్లు వస్తాయి. సో అందరు లైక్లు కొట్టేసుకోండి. సో చలో వెళ్ళిపోదాం కలికి మూవీకి. సో గైస్ మొత్తానికి ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ థియేటర్కి వచ్చాం అనమాట. సో ఒకసారి థియేటర్ మొత్తం అంతా కూడా చూపిస్తాను. రినోవేట్ చేసిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ థియేటర్ అండ్ అలాగే ఇక్కడ హడావుడు చూసాడు. అది పక్కన స్వామి థియేటర్ గైస్ అది. సో ఇది కొత్తగా ఇలా రినోవేట్ చేశారు కదా, సో ఇది థియేటర్లు అనమాట. కట్అవుట్ మటుకు పెద్దగా పెట్టరు కానీ పాలాభిషేకం అట్లాంటివి ఏమీ లేవు, మేబీ చేశారేమో కానీ కట్అవుట్ అయితే చాలా పెద్దగానే పెట్టరు ఇక్కడ. కట్అవుట్లు తీసుకుని కొనుక్కొని నమ్మే అల్లుడు. అయితే సో ఎక్సైటెడ్ గైస్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇది లోపలన్నమాట. సో ఇలాగా ఇప్పుడు అవుట్లైన్ తీసుకొచ్చారు, కలుస్తారేమో. సో గైస్ అది లైవ్ అనమాట. సో ఇందాక లైవ్ అని చెప్పాం కదా అదనమాట. లైవ్ స్ట్రీమ్ ఎలా నడిచిందో చెప్పండి కింద కామెంట్ అని చేయండి లైవ్ చూసిన వాళ్ళు. ఇప్పుడు మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. మా ఆవిడకి ఈ ట్విస్ట్ అయితే చెప్తున్నా అనమాట. ప్రభాస్ అన్న నిన్న ఒక లీక్ ఇచ్చాడు యాక్సిడెంటల్గా, తెలుసా? ఓకే సినిమాలో విజయదేవరకొండ అని ఉన్నాడు అంట, తెలుసా? అవునా? అవునా అంటే అవునా కావాలి ఎందుకు? ఓ ప్రభాసే కావాలా, ఇంకెవరు వద్దా? ఎవరొద్దు గైస్, చేత లేకుండా పోయింది గైస్. విజయదేవరకొండ సినిమాకి అప్పుడు దీని రియాక్షన్ ఇదే కాపీ పేస్ట్ పెడతాను అక్కడ. రియాక్షన్ మారితే అప్పుడు వేసుకున్నాను. సినిమాకి అడగను, నేను అడిగేది ప్రభాస్ సినిమా ఫస్ట్ రోజు ఫస్ట్ షో తప్పు పెళ్ళైనప్పటి నుంచి ఎవ్వరు సినిమా అది ఒప్పుకుంటా, కానీ మరి ఓ అన్న రియాక్షన్ నాకు నచ్చలే. అండ్ ఆల్సో బై ది వే కాకినాడ నుంచి లిస్ట్ అని వస్తున్నాడు అన్నమాట, తను కూడా చూపిస్తాను. తను కాకినాడ నుంచి నా గురించి వస్తున్నాడు, ఇక్కడ నాతో పాటు మూవీ చూడతాను. ఓ పక్కనేమో లైవ్, పక్కనేమో బ్లాగింగ్, ఏంటో మళ్ళీ కళ్ళజోడు అవన్నీ సోకు. సినిమాకి వచ్చినప్పుడు సరిగ్గా రావచ్చుగా అంటే అది. లిస్ట్ అని ఒక అబ్బాయి వస్తా అన్నాడు కదా కాకినాడ నుంచి,
ఆ అబ్బాయి రావడం లేట్ అయిపోతుంది అనమాట. ఆ అబ్బాయి 2 టికెట్స్ బుక్ చేశాడు యాక్సిడెంట్లీ, ఓ టికెట్ నా దగ్గర ఎక్స్ట్రా ఉందనమాట. ఐఎమ్ థింకింగ్ ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దాం అని. సో ఇంకా ఆలోచిస్తున్నాం, మా ఆవిడేమో వద్దంటారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ అవే ఫర్ ఫ్రీ. ఇప్పుడు ఎలాగో షో బిగిన్ అయిపోతుంది ఇంకో 5 మినిట్స్లో అండి. వచ్చేసాడు లిష్, లిష్ మామ చాలా లేట్ ఎంట్రీ ఇచ్చాడు, టికెట్ ఇచ్చేద్దాం ఫ్రీగాను. వ్లాగ్ లో కూడా చెప్పాను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇంకా అందరు పరిగెత్తున వెళ్ళిపోతున్నారు, నువ్వే లేట్. పద పద స్టార్ట్ అయిపోయిందంట. సో గైస్ ఇంటర్వెల్లో కలుసుకుందాం. సో గైస్ ఇప్పుడే ఫస్ట్ అప్ అయితే అయిందనమాట ఇంటర్వెల్. ముందుగా గైస్ అసలు గ్రాఫిక్స్ ఓపి, ఆ 500-600 crores బడ్జెట్లో ఆదిపురుష్ ఏం తీసాడు కానీ ఓమరత్ గాడు. అసలు గైస్ ఏం చెప్తున్నా, నాకు హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. లైక్ ఎక్కడ కూడా ఇది మన ప్రపంచం అన్న ఇది ఉండదు అన్నమాట, థాట్లో ఉండవు. ఈ వరల్డ్ అంతా కూడా రియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది, విఎఫ్ఎక్స్ అనిపిస్తుంది అన్నమాట. ఆ డీటెయిలింగ్ కానీ ఆ టెక్స్చర్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఒక అంటే ఒక డెవిల్ లాగా, లైక్ స్టోరీ ఎక్కువ స్పాయిల్ చేయకూడదు, ఒక డెవిల్ లాగా వరల్డ్ని కాంకర్ చేసి మొత్తం అందరూ హ్యూమన్స్ ఉన్న రిసోర్సెస్ అన్నిటిని ఇచ్చేస్తే మన ప్రపంచం ఎలా ఉంటుంది ఆఫ్టర్ 6000 ఇయర్స్ అనేది బాగా చూపించండి. నిజంగా రియాలిటీగా నిజంగా అలా అయిపోద్దా అనిపించింది అనమాట. గ్రాఫిక్స్ ఓపి, బీజిఎం ఓపి, కామెడీ ఓపి, క్యారెక్టర్స్ అందరినీ బాగా ఆడుకున్నాడు. బ్రహ్మానందం గారు బాగా ఆడుకున్నాడు, డీక్యూ గారు బాగా ఆడుకున్నారు. సో మొత్తం అందరినీ బాగా ఆడుకున్నారు, ప్రభాస్ గారు బాగా ఆడుకున్నారు. ఇంకా అన్ని రివీల్ చేయకూడదు, సో స్పాయిలర్స్ రివీల్ చేయకూడదు అని చెప్పి ఎక్కువ చేయట్లేదు అనమాట. నీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఒకసారి ఓమరాత్ కమ్ టు రూమ్ అంటారు. ఈసారి నాగశ్వన్ గారు మీ ఫ్యాన్స్ పిల్లలు కమ్ టు రూమ్ అని చెప్పి, ఎందుకంటే సర్కరించడానికి అసలు నిజంగా సూపర్ ఉంది. నేనైతే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను కానీ దాన్ని మించి ఉంది, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది గైస్. ఇప్పుడే కొంత ఫ్యాన్స్ అల్లెలేస్తున్నారు ఆ చూత్రి గానీ. ఆ తర్వాత మన మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. గైస్ ఒక మార్వెల్, ఓకే, ఒక డిసి, ఒక స్టార్ వార్స్, ఒక మ్యాడ్ మ్యాక్స్, ఇవన్నీ సినిమాలు ఎలా చెప్పుకుంటారో, మళ్ళీ సూపర్ హీరో సినిమాలు కాదు ఇది, డిఫరెంట్ మూవీ. అలా ఒక హాలీవుడ్ మొత్తం ప్రపంచం మొత్తం ఆడుకుంటుంది గైస్ మూవీ అయితే మటుకు. అండ్ నేను ఒకటే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టునే ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, చెత్త, ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది బిల్డప్, అందరూ ఆడుకుంటున్నారు. బయట వచ్చిన తర్వాత కూడా చాలా మంది సబ్స్క్రైబర్లు నా ఫ్రెండ్స్ కూడా కలిశారు, వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ క్యారెక్టర్ బిల్డింగ్ ఉంటుంది అనమాట, సో అది కొంచెం ఓపిక పట్టాలి. ఒక్కొక్క క్యారెక్టర్కి న్యాయం చేశాడు బ్రో, 100% న్యాయం చేశాడు. ఓవరాల్గా నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే కనుక బీజిఎం బాగుంది, కామెడీ బాగుంది, స్టోరీ చాలా బాగుంది. ఇది కలికింగ్ ఒక ట్రీ అనమాట, ఇది ఒక ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ అయితే నిలబెట్టేశాడు. ప్రభాస్ రోల్ బాగుంది, అశ్వతామ రోల్ బాగుంది, మన కమలాసన్ రోల్ బాగుంది, అందరు రోల్ చాలా మంది సస్పెన్స్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు, కొన్ని క్యామియోస్ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, క్యామియోస్ కూడా న్యాయం చేసే అనమాట. సో ఫస్ట్ హాఫ్ స్లో ఉండిద్ది, సెకండ్ హాఫ్ మటుకు బేవర్చింగ్ ఉండిద్ది, దాని పే ఆఫ్ కరెక్ట్ ఉండిద్ది. లాస్ట్లో ట్విస్ట్ మిస్ అవ్వద్దు. అండ్ లాస్ట్ మీకు అర్థం అవుతుంది అనమాట ఒక్కొక్క క్యారెక్టర్ని ఎందుకు ఇంతలా బిల్డ్ చేశాడని, ఎందుకంటే నెక్స్ట్ మూవీస్లో కూడా ఇది ఫౌండేషన్, ప్రతి ఒక్క క్యారెక్టర్ వస్తుంది. అండ్ నీకు ఎలా అనిపిస్తుంది మూవీ చెప్పు, తర్వాత నేను రేటింగ్ ఇస్తాను. ఇది ఫ్యాన్ రివ్యూ చెప్పు, మైండ్ స్పాయిలర్ చెప్పు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది, ఫ్యాన్స్ అందరికి అయితే బాగా నచ్చింది, బాగా నచ్చింది. నీకు రా, నీకు అనిపించింది? మూవీ అయితే సూపర్ ఉంది, అసలు ఎక్స్పెక్టేషన్ దానికన్నా చాలా బెటర్ ఉంది. రేటింగ్ అయితే ఈజీగా ఒక 4-5 ఈజీగా. గైస్ ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, ఆ బడ్జెట్ కి ఆ గ్రాఫిక్స్ కేక, డీటెయిలింగ్ కేక. ఎలా అంటే మీరు ఆ ప్రపంచంలో ఉంటారన్నమాట, 28 98 ఆ సంవత్సరంలోనే వెళ్ళిపోతాం బ్రో బేసికలీ.
ఆ సంవత్సరంలోకి వెళ్ళిపోయినట్టే ఫీలింగ్ ఉంటది, బయట ప్రపంచం టచ్ చేసిన ఫీలింగ్. అడుగుతున్నా కూడా తర్వాత ఇలా అయిపోతుందా అని అడుగుతున్న తర్వాత మనం ఇలా అయిపోతామా ఏంటి నిజంగాను అని అంటాము. బ్రో బేసికల్లీ కామెడీ కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బ్రో. నాగశ్వర్ అన్న బాబోయ్ అసలు ఇలా తీస్తాడని అనుకోలేదన్న సినిమా. అన్న నేను ఎవరు చెప్తున్నా ఒక ముక్కలో చెప్పాలంటే సింగిల్ ముక్కలో బాహుబలి తర్వాత ఇదే అన్న సల్లారు లేదు అంటే నేను ఓపెన్ చెప్తున్నా ఫ్యాన్ ఇప్పుడు పల్లగుద్ది అందరిలో ముగించదు. నెక్స్ట్ ఇది ప్యూర్ 100% బ్రో చంపేశాడు అంతే. ఇంకా లుక్స్ కూడా బాగున్నాయి లుక్స్ వైజ్, యాక్టింగ్ వైజ్, యాక్టింగ్ నేచురల్ నేచురల్ చాలా అంటే చాలా అసలు కామెడీ. ఈ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఈ మూవీ చాలా అంటే చాలా బెటర్ ఉంది యాక్షన్ లో. ప్రభా లుక్స్ అయితే మాత్రం పిచ్చ పీక్స్ అన్నమాట. ఎప్పుడైతే ఓల్డ్ ప్రభాసాల లుక్ ఉండేవాడు అలా లుక్స్ లో దింపేశాం మొత్తం నాదైతే. నెక్స్ట్ ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో బీజిఎం ఉంటది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కొక్క స్టోరీ నరేషన్ ఉంటది. బాగుంటుంది బ్రో వాళ్ళ క్యారెక్టరిస్టిక్ తగ్గట్టుగా తీసాడు. మీరు చూడాలి అంతే. నాన్ స్పాయిలర్ రివ్యూ, స్పాయిలర్ రివ్యూ మనం లైవ్ లో మాడుకుందాం. స్టోరీ గురించి ఎలా తీసాడు, నాకు ఎక్కడ నచ్చలేదు ఎక్కడ నచ్చింది అన్ని కూడా మనం లైవ్ లో మాడుకుందాం. నాన్ స్పాయిలర్ రివ్యూ యాజ్ రిక్వెస్టెడ్ బట్టి. నిజంగా బ్రో రివ్యూ చూసారంటే కనుక, స్పాయిల్ రివ్యూ చూసారంటే కనుక సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది 100%. అంటే మాట వెళ్ళిపోయాడు అంతే, పెట్టాల్సిన సినిమా 100%. బాహుబలి తర్వాత ఇదే, అంత అంత మించి ఇంకేం చెప్పలేదు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం అందరు ఫ్యాన్స్ మీరు అందరూ సాటిస్ఫై అవుతారు బ్రో. ఆల్ కవర్ అయిపోయింది ఇండియా మొత్తం. ఇటు మైజ్బాబ్ ఫ్యాన్ ఇడికి కూడా నచ్చిందంట. సో చలో మరి ఇప్పటికి వీడియో తీస్తే. అండ్ రేటింగ్ వచ్చేసరికి బ్రో 4.8/5 బ్రో. ఒక్కొక్క చిన్న దగ్గర నాకు ఆ 2 కూడా అందుకే తీసాను 4.8/5. నీకే అనిపించింది ఇప్పుడు అంతే కరెక్ట్గా ఇచ్చింది 4.8. అది మైజ్బాబ్ ఫ్యాన్స్ కాబట్టి 0.5 తగ్గించాడు. బాగాలి కదా, మళ్ళీ మైజ్బాబ్ సినిమాకి ఇవ్వాలి కదా. వెళ్ళిపోండి ఎన్న అనవసరం, వెళ్ళిపోండి అంతే, వెళ్ళిపోండి అంతే. మేము అంతా చెప్తున్నాం ఓకే, కట్టేసి అర్జెంట్ టికెట్ వెళ్ళిపోండి. ఫ్యాన్స్ అలా అల్లా కూడా అంటున్నారు కింద నాన్ స్టాప్ సర్లే తీయద్దాం తీసుకోమాట. ఇప్పుడు మీరే తింటే స్మైలింగ్ గుర్తుపెట్టుకోండి. అబ్బా కలిగి కన్నా తోపేవలేరు బాయ్.